Shalom. Good evening. Hijab valana Islam ku vache nashtam enti. Hijab valana Islam ki vache nashtam enti. Manaku varige labham enti. Manaku chekurche labham enti. Anedi ee roju mana yokka subject. హిజాబ్ బైబిల్ నుండి అడాప్ట్ చేసుకున్నదే గాని క్రైస్తవులు దాన్ని పాటించడం లేదు. ప్రార్థనా స్థలాలలో తప్పనిసరిగా స్త్రీలు బురఖాను ధరించాలని అపోస్తలులైన పౌలు కొరింతీ సంఘానికి తెలియపరిచారు. క్రీస్తు శకము 6వ శతాబ్దంలో మహమ్మద్ గారు హిజాబ్ని ప్రవేశపెట్టారు. ఆడపిల్లలు మగవారి యొక్క దృష్టిని ఆకర్షించకూడదని, ఆడపిల్లల భద్రత కొరకు హిజాబ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఇస్లాం ప్రవక్త గారి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రవక్త గారి యొక్క అనుభవపూర్వకముగా చెప్పిన పద్ధతి ఇది. నేడు ఇస్లాం స్త్రీలు ఉద్యోగ విద్యా రంగాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందుచుండగా, హిజాబ్ చాటున వీరు తమ జీవితాన్ని గడపవలసి వస్తుంది. వీరు తమ జీవితాన్ని హిజాబ్ చాటున గడపవలసి వస్తుంది. సడన్గా ఇస్లాం స్త్రీల యొక్క ప్రమేయం లేకుండా బురఖాను ధరించి విద్యాలయాలకు కానీ అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ రాకూడదు అన్న షరతును వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బురఖా లేని స్త్రీల ద్వారా అన్య పురుషులు ఆకర్షితులై ఇస్లామేతర వివాహాలు జరిగినట్లయితే ఒక్కసారిగా ఇస్లాం మత కట్టుబాట్లు విచ్ఛిన్నమై ఇస్లాం కలుషితమై ఇస్లాం సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగే పద్ధతి ఉంది, జరిగే అవకాశం ఉంది. కనుక ఇస్లాం సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగే పెళ్ళిళ్ళు, ఒకవేళ పెళ్ళిళ్ళు జరిగితే, అది బురఖా లేకుండా అందమైన ఇస్లాం స్త్రీలను చూసి క్రైస్తవులు కానీ హిందువులు కానీ వారిని ప్రేమించి వారి ప్రేమలో పడి వారిని ప్రేమ వివాహాలు చేసుకుంటే ఇస్లాం వెక్కిరించబడుతుంది అన్న భయం ఇస్లాం పెద్దలలో ఉంది. గనుక మతపరంగా ఇస్లాంకి నష్టమే, మతపరంగా ఇస్లాంకి హిజాబ్ లేకపోవటం అనేది నష్టమే. మతాంతర వివాహాల వల్ల, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వలన, అంటే ఇంటర్ రిలీజియన్స్ వివాహాల వలన హత్యలు జరిగే అవకాశం ఉంది. మర్డర్స్ కొంతకాలం వరకు జరుగుతూనే ఉంటాయి. ఒకరినొకరు అవగాహన అంటే అర్థం చేసుకునే వరకు కూడా ఇరు మతాల మధ్య, ఇరు వర్గాల మధ్య కొన్ని గొడవలు జరగక మానవు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు బురఖా ధరించని క్రైస్తవ స్త్రీలను కాల్చి చంపేశారు. అలాగే ప్రతి దేశానికి సార్వభౌమాధికారం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో క్రిస్టియన్ స్త్రీలు
బురకా ధరించకపోతే కాల్చి పారి చంపేశారు వాళ్ళని వీధుల్లో, నడి వీధుల్లో. ఎందుకు అంటే అది ఇస్లాం కంట్రీ, దాని షరతుల్ని దాని యొక్క పద్ధతుల్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిందే. హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా బురకా ధరించాల్సిందే. బురకా ధరించని స్త్రీలను, క్రిస్టియన్ స్త్రీలను అక్కడ వీధుల్లో కాల్చి పారేశారు. అలాగే స్త్రీలు బట్టలన్నీ తీసేసి వారిని కడ్రాయర్తోనూ బ్రా అంటారా దాన్ని లోపల, ఆ బ్రాతోనే వారిని పాలిథిన్ కవర్స్లో చుట్టేసేసి ఊపిరాడక వాళ్ళు చచ్చిపోయేటట్లుగా అలా చేశారన్నమాట. కనుక ప్రతి దేశానికి కూడా సార్వభౌమ అధికారం ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇండియన్ సిటిజన్స్, నువ్వు క్రిస్టియన్ అయినా ఇస్లాం అయినా బౌద్ధ అయినా జైన్ అయినా పారసిక్ అయినా అంటే జొరాస్ట్రియన్ అయినా ఎవరైనా సరే, ఇండియన్ సిటిజనే గనుక ఇస్లాం స్త్రీలు కూడా ఇండియన్ సిటిజన్సే గనుక బురకా ధరించటం న్యాయమే అని గవర్నమెంట్ యొక్క, బీజేపీ గవర్నమెంట్ యొక్క వాదన. గవర్నమెంట్ని కానీ కోర్టును కానీ మనం గౌరవించడం, ఏ చట్టాలు వచ్చినప్పుడు కూడా అందరం కలిసి అన్నాదమ్ములుగా జీవిద్దాం అనేది నా యొక్క ఉద్దేశం. కనుక హిజాబ్ అనేది అన్నాదమ్ములు, అక్క చెల్లెండ్రుల యొక్క మైత్రిని డెవలప్ చేస్తుందే కానీ, ఒకవేళ ఇస్లాము భావజాలాన్ని అది కించపరచొచ్చునేమో కానీ, సిటిజన్స్ మధ్య ఉన్న అవగాహన అది ఎక్కువగా వాళ్ళు కలిసిమెలిసి ఉండటానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, ఒకరి ఇండ్లకు మరి ఒకళ్ళు వివాహాలు గృహప్రవేశాలు ఇలాగా శుభ సందర్భాల్లో కలిసిమెలిసి అన్నాదమ్ముల్లాగా ఉండాలి, ఉండడానికి కూడా ఈ జిహాద్ ఆటంకంగా ఉంటుంది. కనుక జిహాద్ లేకపోవడమే ఉత్తమము అని ఈ ఇండియన్ గవర్నమెంట్ అభిప్రాయపడుతుంది. కనుక ఇండియన్ గవర్నమెంట్ అభిప్రాయాన్ని అంటే చట్టాన్ని, అలాగే సుప్రీంకోర్టు చెప్పే తీర్పుని మన అందరం కూడా గౌరవించడం, అలాగే మళ్ళా హిజాబ్ మీద రేపు కానీ ఎల్లుండి కానీ మరి యొక్క వీడియోని చేస్తాను, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి, స్నేహితులకి, కొలీగ్స్కి. రబీ టుడే ప్రొఫెసర్ కైల డానియల్ అనే ఈ ఛానల్కి పరిచయం చేయండి, చూస్తూ ఉండండి. షాలోం షాలోం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించినగాక. ఆమేన్.